కథల ప్రయోజనం ఒక గ్రామంలో కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేద శాస్త్ర పురాణాలు సమస్తము చదివాడు ఆయన సంపన్నుడు కావటం చేత సంపాదన కోసం ప్రయత్నించక కులాసాగా కాలం గడిపేవాడు సాయంకాలం వేళ ఆయన ఇంటికి ఊళ్ళో వాళ్ళు అనేక మంది వచ్చేవారు ఆయన సమయోచితంగా వాళ్లకు రకరకాల కథలు చెప్పి ఆనందింపచేస్తూ ఉండేవాడు కృష్ణశర్మకు వేదశర్మ అనే కొడుకు ఉండేవాడు అతను కూడా బాగా చదువుకుని రాజుగారి వద్ద ఆస్థాన పండితుడుగా పనిచేస్తున్నాడు తండ్రి జీవించే పద్ధతి అతనికి నచ్చేది కాదు మీరు మీ విజ్ఞానాన్ని ఎందుకు వ్యర్థం చేస్తూ కథలు చెబుతారు అని వేదశర్మ తండ్రిని అడిగాడు ఒక పిట్టకథతో ఎన్ని పనులైనా చెయ్యొచ్చు ఎదుటివాడి మీద దెబ్బ తీయవచ్చు గడ్డు సమస్యను తేలికగా అర్థమయ్యేటట్టు చేయవచ్చు అవతలి వాళ్ల మనసుకు ఆనందం కలిగించవచ్చు మెదడుకు పదును పెట్టవచ్చు అన్నాడు కృష్ణశర్మ ఈ సమాధానం వేదశర్మకు తృప్తి కలిగించలేదు అయినా ఏమీ అనలేక ఊరుకున్నాడు ఒకసారి వేదశర్మ రాజుగారి పని మీద సముద్రం దాటి మయూర దేశం వెళ్లవలసి వచ్చింది అతన్ని అంత దూర ప్రయాణం మీద ఒంటరిగా పంపడం ఇష్టం లేక అతని వెంట కృష్ణశర్మ కూడా బయలుదేరాడు మయూరదేశం వచ్చిన మన్నాడు వేదశర్మ తాను వచ్చిన పని ముగించుకున్నాడు అతని గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేశారు వేదశర్మ అతని తండ్రి శాకాహారులని మద్యం ముట్టరని ఆ దేశపు రాజుకు తెలుసు అందువల్ల వారికి తగినట్టుగానే విందు ఏర్పాట్లు జరిగాయి అక్కడి ఆస్థాన విదూషకుడికి వేదశర్మను ఎగతాళి పట్టించాలనిపించింది విందు సమయంలో అతను వినయంగా వేదశర్మను సమీపించి ఏవేవో మద్యాల పేర్లు చెప్పి మీరు ఏది పుచ్చుకుంటారు అని అడిగాడు వేదశర్మ తెల్లబోయి అవేమిటో తనకు తెలియవని అన్నాడు మహారాజులాటి వాళ్ళు మర్యాదకు నవ్వకపోయినా చాలామంది వేదశర్మ అజ్ఞానానికి నవ్వారు వెంటనే కృష్ణశర్మ విదూషకుడితో ఈ నవ్వు నాకు కొంగల నవ్వును గుర్తు చేస్తోంది అన్నాడు కొంగల నవ్వ అదేమిటి అని విదూషకుడు అడిగాడు మరేమీ లేదు ఒకసారి మానస్సరోవరంలో ఉండే ఒక రాజహంస దారి తప్పి ఒక కొంగల గుంపు మధ్య వాలింది కొంగల దాన్ని ఏవో ప్రశ్నలు వేశాయి హంస వాటికి ఓ సమాధానాలు చెప్పింది నువ్వు ఏం తింటావు అని కొంగలు అడగ్గా లేత తామర తోండ్లు తింటాను అని హంస జవాబు చెప్పింది నత్తలు పీతలు తినవా అని కొంగలు అడిగాయి అవి ఏమిటో తనకు తెలియదని హంస చెప్పేసరికి కొంగలు విరగబడి నవ్వాయి అన్నాడు కృష్ణశర్మ ఈసారి మహారాజుతో సహా అందరూ నవ్వారు విదూషకుడి ముఖం ఆడిపోయింది విందు ముగిసినాక విదూషకుడు తండ్రి కొడుకులిద్దరినీ తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు ఆ రాత్రి వాళ్ళు విదూషకుడి ఇంటికి భోజనానికి వెళ్లారు విదూషకుడు ఇంకా చాలా మందిని ఆహ్వానించాడు అందరితో పాటు తండ్రి కొడుకులకు కూడా గోమాంసం వడ్డించారు కృష్ణశర్మ అభ్యంతరం చెప్పాడు విదూషకుడు పొరపాటు జరిగిపోయిందని ఒప్పుకుని ఇలా అన్నాడు నేను కూడా ఈ దేశానికి రాకముందు మద్యమాంసాలు ముట్టనివాణ్ణే కానీ ఇక్కడ స్థిరపడ్డాక పరిస్థితులను బట్టి నా అలవాట్లు మార్చుకున్నాను మీరు కూడా అలా ఎందుకు చేయకూడదు దీనికి ఏం జవాబు చెబుతాడోనని అందరూ కృష్ణశర్మ కేసి కుతూహలంగా చూశారు ప్రవర్తన మార్చుకోవటం మనిషి స్థాయిని బట్టి ఉంటుంది వెనకటికి ఒక సింహం ఒక పశువుల కొట్టంలో చిక్కుబడిపోయింది ఆ కొట్టంలో పశువులైతే లేవుగాని బోలెడంత గడ్డి ఉంది సింహం బయటికి రాలేకపోయింది అది ఆకలితో రెండు వారాల పాటు మాడింది అయినా అది జంతుమాంసం కోసం ఎదురు గాని గడ్డి ముట్టలేదు అన్నాడు కృష్ణశర్మ విదూషకుడికి మరొకసారి పరాభవం జరిగింది అతను కృష్ణశర్మకు క్షమాపణ చెప్పుకుని ఆయనకు ఆయన కొడుక్కు తగిన భోజనం ఏర్పాటు చేశాడు తండ్రి చెప్పే కథల ప్రభావం వేదశర్మకు తెలిసి వచ్చింది తిరుగు ప్రయాణంలో అతను తండ్రిని మెచ్చుకుని మీరు చెప్పిన కథలు నాకు తెలుసు కానీ వాటిని ఇలా ఉపయోగించవచ్చునని నాకు తెలియదు కథలతో ఎదుటివాడిని దెబ్బ కొట్టడము మెదడుకు పదును పెట్టడము ఇప్పుడు చూశాను రోజు మీరు ఎందరికో కథలతో సంతోషం కలిగిస్తున్నారు నాకు ఒక సమస్య ఉంది ఆస్థానంలో నా కింద ఎందరో ఉద్యోగులున్నారు వాళ్ళ పట్ల నేనెంతో ప్రేమాభిమానాలు కలిగి ఉంటాను అది అలుసుగా తీసుకుని వాళ్ళు నన్ను లోకు కట్టేసి గౌరవించడం తగ్గించారు అందుచేత నేనిప్పుడు వాళ్ల పట్ల కఠినంగా ఉంటున్నాను ప్రస్తుతం వాళ్ళు నన్ను చూసి హడలిపోతున్నారు ఇది నాకు తృప్తిగా లేదు వాళ్లకు నా మీద గౌరవం ఉండాలి భయం ఉండరాదు అన్నాడు కృష్ణశర్మ నవ్వి ఇలా అన్నాడు ఇదే సమస్య ఒకప్పుడు ఒక పాముకు వచ్చింది అది ఒక ముని వద్దకు వెళ్ళి ప్రజలకు నేనంటే అసహ్యం ఉండకుండానో భయం ఉండకుండానో ఒక మార్గం చెప్పండి అని అడిగింది ఎవరికీ హాని చెయ్యవద్దు అని ఆ ముని చెప్పాడు అలాగే పాము సాధువులా ప్రవర్తించసాగింది త్వరలోనే దాని సంగతి అందరికీ తెలిసిపోయింది చిన్నపిల్లలు కూడా దాన్ని బాధించసాగారు అది నా అవస్థలో పడుతుండగా ముని దాన్ని చూసి జాలిపడి నా సలహా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నిన్ను కరవ్వద్దన్నాను కాని బుస కొట్టవద్దన్నానా నువ్వు ఎవరికీ హాని చెయ్యకు కాని ఇతరులు నీకు హాని చేసేలా ఉంటే బుస కొట్టు అన్నాడు తండ్రి చెప్పిన ఈ కథ విన్న తర్వాత వేదశర్మకు తన కింది వాళ్లతో ఎలా ప్రవర్తించాలో అర్థమైపోయింది అది మొదలు అతను కథల వల్ల లాభం గుర్తించి కూడా కథల చెప్పడం నేర్చుకున్నాడు నిజమైన సంతోషం ఒక ఊళ్ళో ఒక గృహస్థుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు తండ్రి ఖజానాలో రాతగాడుగా ఉండి ఏ కొరత లేకుండా కొడుకులను పోషిస్తూ వచ్చాడు ఆయన పెద్దవాడైపోయి ఆరోగ్యం చెడిపోయినందున ఖజానా ఉద్యోగం మానుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకోసాగాడు తండ్రి బాగానే సంపాదించాడు గాని కొడుకులు తిని తిరగడం తప్ప ఏ ఉద్యోగంలోనూ ప్రవేశించలేదు అది చూసి తండ్రి ముగ్గురు కొడుకులను పిలిచి ఇన్నాళ్లు నేను మిమ్మల్ని పోషించాను ఇప్పుడు నేను మూలపడ్డాను మీకు వయసు వచ్చింది ఇక మీరే నన్ను పోషించాలి మీకు తలా ఒక నూరు రూపాయలు ఇస్తాను వాటిని తీసుకుని మీరు ఎటైనా వెళ్ళండి ఏమైనా చెయ్యండి ఒక సంవత్సరానికి మీరు నాకు సంతోషం కలిగించే పనులు చేసి తిరిగి రండి అన్నాడు ఐశ్వర్యం కన్నా మనిషిని సంతోషపెట్టేది మరేముంటుందనుకుని పెద్దవాడు నగరానికి వెళ్ళి గొప్ప ధనికుడి వద్ద పనికి కుదిరి విశ్రాంతి వేళల్లో బరువులు మోయడం నుంచి ఏ పని అయినా సంకోచించకుండా చేశాడు సంవత్సరం పూర్తి అయ్యేసరికి అతడి వద్ద పదివేలు పోగయ్యాయి అతను దానితో ఒక మంచి రత్నాన్ని కొని ఇంటికి తిరిగి వచ్చి దాన్ని తన తండ్రికి ఇచ్చాడు అయ్యో నాయనా ధనమే ప్రధానమని అడ్డమైన చాకిరీ చేసి ఎలా అయిపోయావు నిన్ను చూస్తే నాకు దుఃఖం కలుగుతోందిరా అన్నాడు తండ్రి రెండోవాడు ఒక సిద్ధ వైద్యుడి దగ్గర శిష్యుడిగా చేరి ఆయనకు ఎంతో శ్రద్ధాశక్తులతో శుశ్రూషలు చేసి మెప్పించి ముసలితనాన్ని ముసలితనంలో కలిగే జాడ్యాలను పోగొట్టే ఒక గొప్ప ఔషధాన్ని సంపాదించి ఇంటికి తిరిగి వచ్చి ఆ ఔషధాన్ని ఎంతో సంతోషంగా తండ్రికి ఇచ్చాడు నాకు ఈ ఔషధం ఎందుకు నేను సమస్త సుఖాలు అనుభవించాను కృత్రిమంగా తెచ్చిపెట్టుకునే యవ్వనం నాకు సంతోషం కలిగించదు ఇది చూసి నేను సంతోషిస్తానని నువ్వు అనుకున్నందుకు నాకు విచారమే కలుగుతోంది అన్నాడు తండ్రి మూడోవాడు ఒక వృద్ధుడైన గురువు దగ్గరికి పోయి తండ్రి సంతోషించాలంటే కొడుకు ఏం చెయ్యాలి అని అడిగాడు నీకు అభిమానం గల విద్య ఏమిటి అని గురువు ఎదురు అడిగాడు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నాడు కుర్రవాడు అయితే సంగీతం నేర్చుకో అందులో ప్రవీణ్వి అయ్యావంటే నీ తండ్రి సంతోషిస్తాడు అన్నాడు గురువు మూడోవాడు ఒక సంగీత విద్వాంసుడి దగ్గరికి పోయి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి ఆయన వద్ద సంగీతం నేర్చుకుంటూ అహోరాత్రులు సాధన చేశాడు ఒక్క ఏడాదిలో వాడు గొప్ప సంగీత విద్వాంసుడై దేవాలయంలో పాడసాగాడు అతని పాట విన్న రసికులు తన్మయులై రాజుగారికి అతని సంగతి చెప్పారు రాజుగారు అతన్ని ఆహ్వానించి ఆస్థానంలో పాడించి మెచ్చుకుని అతన్ని ఆస్థాన విద్వాంసుడుగా నియమించాడు తండ్రిని చూసి రావటానికి మూడోవాడు రాజుగారి అనుమతి పొంది రాజుగారిచ్చిన కానుకలన్నీ తీసుకుని ఇంటికి వచ్చాడు తండ్రి ఆ కొడుకుని చూసి సంతోషించి ఇదే తండ్రికి నిజమైన సంతోషం కొడుకు కీర్తిమంతుడు కావటంతో తండ్రి ధన్యుడవుతాడు అన్నాడు కథలు కంచికి మనం ఇంటికి